పవన్ కళ్యాణ్ వాకిల పైన మీరు ఏమంటారు సార్? డైమండ్ రాణి అన్నారు కదా రోజా గారిని, మంత్రి గారు డైమండ్ రాణి అన్నారు కదా. సో డైమండ్ అనేది చాలా పవర్ఫుల్, అది కాస్ట్లీ. సో డైమండ్, సో అందుకోసం మరి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా, కోహిందూ డైమండ్ ఎక్కడ ఉంది, కోహిందూ గురించి మాట్లాడుకుంటా. సో డెఫినెట్గా ఎందుకంటే విమర్శ టీమ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అది ఫైర్ బ్రాండ్ అని ప్రజలందరికీ తెలుసు. సో అది జనరల్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆవిడ కూడా తగ్గేదేలే, ఆవిడ కూడా ఫైర్ బ్రాండ్ కాబట్టి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు అంటే ప్రశాంతి ఆవిడ ఎవరు కూడా ఎందుకంటే చెక్ని కడతా ఏదో సినిమాలు చేస్తున్నారు వచ్చే ఉంది. అండ్ ఏంటంటే ఒక్కసారి విమర్శ వచ్చిన తర్వాత మనం కూడా విమర్శించకపోతే మాకు మనం ఏదో లోపం ఉంది అనుకుంటారు. సో అందుకోసం విమర్శకి ప్రతి విమర్శనం ఉంటుంది కాబట్టి ఎక్కడిగా ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు తీసుకుంటాం. ఎందుకంటే జనాలు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది ఆవిడ ఎంత పని చేస్తుంది ఏంటి అనేది. సో రాబోయే రోజుల్లో తెలుసు ముందు తీసుకురేట్ సార్. ఇంకో విషయం సార్, ఫస్ట్ ప్రజల తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యం, ఇప్పుడు కూడా ఏమి సినిమా వేరు, రాజకీయం వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి అందరు ఓటేయాలని మనకి తెలియకుండా వేరే పార్టీకి ఓటేసి నువ్వు చెప్పిన పార్టీకి ఓటేస్తాం అంటారు. మా ముఖ్యమంత్రి గారు కలిసి పోటీ చేయాలి అంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇంకేమి అనస్ చేయలేదు దానివల్ల. మా ముఖ్యమంత్రి గారు కలిసి పోటీ చేయాలి అంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇంకేమి అనస్ చేయలేదు దానివల్ల. నమస్కారం అండి. సో ఈ రోజున నగరికి ముగ్గుల పోటీకి రోజా గారు, మంత్రి గారు ఆవిడ బ్రహ్మణగారిని బయలుదేరి ప్రోగ్రాం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. అందరూ ఇంట్లో పాల్గొని ఇద్దరూ మంచి మంచి ప్రైజులు సంపాదించుకున్నారు. అలాగే ఈ పండగ పూట వాళ్ళ ఇంటికి రావడం అలాగే నాకు నిజంగా చాలా ఆనందమైంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఏంటి, ఎవరు ఏం చేశారు, ఏం పని చేస్తే మా రాష్ట్రం బాగుంది, మా కుటుంబం బాగుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు నిర్ణయిస్తారు. సో డెఫినెట్గా ఇద్దరు నగరిలో అద్భుతమైన రిజార్టీ పెట్టి మా రోజా డెఫినెట్గా అది గెలుస్తారు. అలాగే స్టేట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మెజార్టీ తోటి వారు కూడా గెలవ